గైస్, నేను మీ నాన్నని. టుడే ఒక మంచి బెస్ట్ లోన్ యాప్ అయితే తీసుకొచ్చాను గైస్. అది మేబీ మీ అందరికీ కూడా తెలుసు అనుకుంటున్నా. ఇది అట్లాంటి ఇట్లాంటి యాప్ అయితే కాదండి, అలాగే ప్రైవేట్ యాప్ అని కూడా నేను చెప్పను. సో ఇది ఒక గవర్నమెంట్ బ్యాంక్ అనమాట. ఈ బ్యాంకులో మనం డైరెక్ట్గా బ్యాంక్కి వెళ్ళి లోన్ అప్లై చేసుకోవాల్సిన పని అయితే లేదు. మీరు ఇంటి దగ్గర ఉండే ఆన్లైన్లో మీకు లోన్ వస్తుందా లేదనేది కూడా క్లియర్గా అయితే నేనైతే ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నా. అది ఎలాగా, సో దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటి, అండ్ అలాగే దానికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, అండ్ అలాగే ఫుల్ ప్రాసెస్ అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే క్లియర్గా అయితే చెప్పబోతున్నా. అండ్ ఎక్కడ కూడా ఎక్కడైతే స్కిప్ అయితే చేయకండి గైస్. స్కిప్ చేశారంటే మీకు అసలు అర్థమైతే కాదు. సో డోంట్ స్కిప్ సో ఎక్కడైతే స్కిప్ చేయకండి. అండ్ ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూసి సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను మీకు రిప్లై ఇస్తాను. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామా గైస్. ముందైతే మీకు ఈ యాక్సిస్ బ్యాంక్కి సంబంధించిన లింక్ అనేది కింద అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అక్కడి నుంచి అయితే మీరు ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఎలా వస్తుంది గైస్. ఇందులో మీరు చూసుకోవచ్చు, పర్సనల్ లోన్ తీసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్స్ ఉంటుంది, పాస్బుక్, ఏదైనా కానీ మీరు ఇలానే మీరు అప్లై చేసుకోవాలి గైస్. అయితే ఇక్కడ మనం ఫస్ట్ ఏంటంటే మీ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలి, తర్వాత డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డు ఇవన్నీ ఇచ్చుకొని సెండ్ ఓటీపీ అనే దాని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్ అయితే ఎలా వస్తుంది గైస్. ఇక్కడ మీ ఫోన్ నెంబర్ ఎలా అయితే ఇచ్చారో అక్కడ ఒక ఓటీపీ అయితే ఎంటర్ చేయమన్నాడు. మీ ఫోన్ నెంబర్కి వచ్చిన ఓటీపీ అనేది అక్కడ ఎంటర్ చేసి ఆల్రెడీ మీకు అకౌంట్ ఉంటే కనుక లాగిన్ అయితే అయిపోయింది, లేకపోతే క్రియేట్ అకౌంట్ అని కింద ఉంటుంది. సో క్రియేట్ చేసుకోండి. ఓకేనా గైస్. సో క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ అయితే నేను నొక్కుతున్నా గైస్. లాగిన్ నొక్కిన తర్వాత మనకి నెక్స్ట్ పేజ్ అయితే ఎలా వస్తుంది. ఇక్కడ ఏంటంటే మనం పర్సనల్ లోన్ తీసుకోవాలి కాబట్టి మన పర్సనల్ లోన్కి సంబంధించిన కొన్ని పర్మిషన్స్ అనేది వాడు అయితే అడుగుతున్నాడు. ఇవన్నిటికీ కూడా మీరు ఒప్పుకున్నట్టు కింద ఒక చిన్న టిక్ మార్క్ అనేది కొట్టి సో కంటిన్యూ అనే దాని మీద అయితే ట్యాప్ చేసుకోండి గైస్. ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు ఏంటంటే ఈకేవైసీ అనేది చేయాలి గైస్. ఈకేవైసీ ఏంటంటే మన ఆధార్ కార్డు, సో తర్వాత ఆధార్ కార్డుకి సంబంధించిన లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది అనమాట. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేసిన తర్వాత మనకు కొంచెం కేవైసీ అనేది అయిపోతుంది అనమాట. ఈ కేవైసీ అనేది అవన్నీ కూడా మీరు సబ్మిట్ చేసుకోవాలి గైస్. లేదంటే వెరిఫికేషన్ డాక్యుమెంట్స్ కూడా ఉంటుంది, అంటే డైరెక్ట్గా మీరు అవి అప్లోడ్ చేయడం, ఫొటోస్తో అవి కూడా ఉంటుంది. కింద మీరు ఏదైతే అదనమాట పైన అయితే వాడైతే రికమెండ్ చేస్తున్నాడు ఈ కేవైసీ అనేది. నేనైతే దాని మీద అయితే ప్రొసీడ్ అయితే చేస్తున్నా. సో దాని మీద టిక్ మార్క్ చేసి సబ్మిట్ అయితే చేయండి. సబ్మిట్ అయినా చేసుకున్న తర్వాత మీరు ఇక్కడ చూసుకోవచ్చు, అదే మన ఇప్పుడు నేను చెప్పాను కదా ఈ కేవైసీకి బదులు కింద సబ్మిట్ యువర్ కేవైసీ డాక్యుమెంట్స్. ఇక్కడ అదే నేను చెప్పినట్టే మీరు అవన్నీ చేయొచ్చు లేదు ఇవన్నీ చేయొచ్చు అనమాట. మీరైతే ఏదనుకుంటున్నారో అదే వేసుకొని, సో మీరైతే ఇక్కడ చెప్పాను కదా ఇందాక టిక్ మార్క్ అనేది ఐ అగ్రీ దాని మీద టిక్ మార్క్ చేసుకొని సబ్మిట్ అయితే చేసుకోండి గైస్. సబ్మిట్ అయితే చేసుకున్న తర్వాత మనకి నెక్స్ట్ ఆప్షన్ అయితే ఎలా వస్తుంది గైస్. ఇక్కడ ఏంటంటే మీ ఆధార్ కార్డ్ అయితే నెంబర్ అయితే ఎంటర్ చేయాలి గైస్. మీ 12 డిజిట్కి సంబంధించిన ఆధార్ కార్డ్ నెంబర్ అయితే అక్కడైతే ఎంటర్ చేసుకోవాలి. ఎంటర్ చేసుకున్న తర్వాత కింద సబ్మిట్ అనే బటన్ దాని మీద అయితే ట్యాప్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది గైస్. ఆ ఓటీపీ అనేది కూడా మీరు అక్కడే ఎంటర్ అయితే చేయాల్సి వస్తుంది. చూడండి ఇప్పుడు ఎంటర్ ఓటీపీ అని వచ్చింది కదా. ఇక్కడ అనేది మీకు వచ్చిన ఓటీపీ అనేది అక్కడైతే ఎంటర్ చేయండి. తర్వాత కింద సబ్మిట్ బటన్ అయితే నొక్కండి గైస్. నొక్కిన తర్వాత ఇక్కడ ఒక ప్రాసెస్ అయితే అవుతుంది. తర్వాత మనకి లోన్ ఆఫర్ అయితే అడుగుతాడనమాట. లోన్ ఆఫర్ అయితే మనకి చూపిస్తాడనమాట. అది చూపించాలంటే మీరు శాలరీడే పర్సన్ అదేంటి సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే వాడైతే అడుగుతాం జరుగుతుంది గైస్. గైస్ ఇక్కడ మీరు సెల్ఫ్ ఎంప్లాయిడ్ శాలరీ అనేది కూడా కరెక్ట్గా ఆలోచించి పెట్టుకోండి. ఎందుకంటే శాలరీడ్ అయితే కనుక మీరు అనేది ఈమెయిల్ అనేది ఒకటి ఈమెయిల్ అయితే ఇవ్వాల్సి వస్తుంది. అది మీ కంపెనీకి సంబంధించిన ఈమెయిల్ అయితే అక్కడ ఎంటర్ చేయాల్సి వస్తుంది అనమాట. అయితే ఇక్కడ మీరు శాలరీ అయితే కనుక కొన్ని డీటెయిల్స్ అయితే ఇచ్చారు చూడండి. మీకు అమౌంట్ కానీ, తర్వాత ఏమో ఎన్ని మంత్స్ ఏంటి, కంపెనీ నేమ్ ఏంటి, ఇవన్నీ కూడా అడుగుతున్నాడు. అది ఇప్పుడు మీరు జస్ట్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అనుకోండి గైస్. సేమ్ బిజినెస్ నేమ్ ఏంటి, సెలరీ, తర్వాత అక్కడ ఉన్న కొన్ని డీటెయిల్స్ అయితే కనపడడం చూడండి గైస్. ఇవన్నీ కూడా మీరు అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా మీరు ఏదైతే అది శాలరీడా సెల్ఫ్ ఎంప్లాయిడా ఏదైనా అనేది ఫిక్స్ చేసుకొని, సో అక్కడ కింద ఒక టిక్ మార్క్ అయితే కనిపిస్తుంది కదా దాని మీద అయితే కన్ఫర్మ్ చేసుకొని కింద అయితే కంటిన్యూ అయితే చేసుకోండి గైస్. కంటిన్యూ చేసుకున్న తర్వాత మీకు నెక్స్ట్ ఆప్షన్ అయితే ఎలా వస్తుంది గైస్ చూడండి. ఎలా వచ్చిన తర్వాత చెప్పాను కదా కంపెనీ యొక్క మనకు అడ్రస్ అయితే ఇమ్మంటున్నాడు, కంపెనీ యొక్క సంబంధించింది. మీరు ఏదైతే అది ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయ్ కనుక సెల్ఫ్ ఎంప్లాయ్కి సంబంధించిన అడ్రస్, అంటే మీరు బిజినెస్ చేస్తారు కదా ఆ బిజినెస్ యొక్క అడ్రస్ అనేది వాడు అడుగుతాడు అనమాట. ఇవన్నీ అడ్రస్ అనేది కరెక్టా కాదనేది అక్కడైతే మీకు ఇచ్చాడు. ఆ అడ్రస్ అయితే కరెక్ట్ అయితే కనుక కరెక్ట్ చేయండి అక్కడ కన్ఫర్మ్ అడ్రస్ అని దాని మీద, లేకపోతే ఎడిట్ చేసుకోవచ్చు మన ఇష్టం అనమాట. అయితే ఓకే చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే కంపెనీ నేమ్ అంట,
గైస్ నేనైతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ పెట్టాను అనమాట. ఇప్పుడైతే నేను ఏ బిజినెస్ చేస్తున్నానో ఆ బిజినెస్ దాని మీద పెట్టుకున్నాను. లేదు కంపెనీ అనుకుంటే మీరు శాలరీడ్ అయితే కనుక అక్కడ కంపెనీ నేము, తర్వాత ఏమో డోర్ నెంబరు, తర్వాత ఏమో బిల్డింగ్ నేము, సో ల్యాండ్ మార్క్, పిన్ కోడ్, సిటీ, స్టేట్ ఇవన్నీ కూడా అడుగుతున్నాడు గైస్. ఇవన్నీ కూడా మీరు గుర్తు పెట్టుకుని చూసుకుని గైస్ చెప్పాను కదా అఫీషియల్ నేమ్, ఈమెయిల్ ఐడి కూడా అడుగుతున్నాడు వాడు. ఈ ఈమెయిల్ ఐడి ఏంటంటే మీ ఎక్కడైతే చేస్తున్నాడో అక్కడైతే మీకు ఈమెయిల్ అయితే అక్కడికి ఒక పాస్వర్డ్ అయితే వస్తుంది మీ కంపెనీకి. సో అక్కడ ఆ కంపెనీకి వచ్చిన మీ ఓటీపీ అండ్ అలాగే ఇక్కడ మీ ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ, ఈ రెండు కూడా మీరు అక్కడైతే ఎంటర్ చేసి సబ్మిట్ అయితే చేయాలి గైస్ వెరిఫైడ్. వెరిఫై చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనకి మ్యాక్సిమం 3 లాక్స్ వరకు ఇస్తారంట గైస్. మీకు ఎంత కావాలో అంతవరకు అయితే మీరు మనీ అయితే పెట్టుకోండి. నేనైతే ఒక 2 లాక్స్, ఒక 3 లాక్స్ కూడా పెట్టేస్తా, ఫుల్గా పెట్టేస్తాను. సో మనకైతే 48 మంత్స్ వరకు అయితే వాడైతే ఇవ్వడం అయితే జరిగింది. సో మనకి ఈఎంఐ ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా మనకు అక్కడ క్లారిటీగా చూపిస్తాడు. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా అవన్నీ మీరు చూసుకొని ఓకే చేసుకుంటే కనుక మనకి నెక్స్ట్ ఆప్షన్ అయితే ఇలా వస్తుంది గైస్. ఇక్కడ ఏంటంటే వాడు మనకి ఇందుట్లో ఇన్సూరెన్స్ అనేది చేస్తున్నారు గైస్. లైఫ్ ఇన్సూరెన్స్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్. ఇది మీరు చేసుకోవాలనుకుంటే కన్ఫర్మ్ దేని మీదన్నా నొక్కు చేసుకోవచ్చు, లేదనుకుంటే కనుక జరగట్టుగా కింద కంటిన్యూ అనే దాని మీద అయితే నొక్కండి గైస్. నొక్కేసుకున్న తర్వాత మనకి ఇక్కడ వాడైతే మనకి ఛార్జెస్ అయితే కట్ చేసుకుంటున్నాడు 410 రూపాయలు అంట. సో దానికి మీరు ఓకే చేసుకున్నట్టు ఐ అగ్రీ అనే దాని మీద క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న తర్వాత నాకైతే ఇప్పుడు 2 లాక్స్ వరకు అయితే ఆపర్చునిటీ వచ్చి, ఐ మీన్ లోన్ ఆఫర్ అయితే వచ్చింది గైస్. చూసారా నాకైతే 2 లాక్స్ అయితే వచ్చింది. మీకైతే మేబీ ఎంత వస్తుందో నాకైతే తెలియదు, మేబీ మీ సిబిల్ స్కోర్ ఎంత ఉంటే కనుక మీకు అయితే అంత అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకొని, సో ఈ మనకి మ్యాండేట్ చేసుకొని ఇవన్నీ చేసుకొని మనం ఆటోమేటిక్గా మన బ్యాంక్ అయితే పంపించుకోవచ్చు గైస్. అంతే, చాలా సింపుల్ అన్నమాట.